అధ్యక్ష అమ్మా అన్నారు గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలని నా వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో, సారీ ఉచిత సిలిండర్ల విషయంలో, మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు, అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి రెండు సిలిండర్లను చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అబద్ధ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మా పాలక పక్షంగా మాకుంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సభలో ప్రారంభమైందంటే ఈరోజు 2-3 సార్లు మాట్లాడకూడదు అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు అప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా. ఉండండి, అంతమంది ఎందుకండి, ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు? అవాస్తవం కాదు, అవాస్తవం కాదు అధ్యక్ష. అవాస్తవం ఆవిడ మాట్లాడే అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష, మరి వింటే మీరు వినండి వినండి వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం అన్న అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, 3 సిలిండర్కి ఇంతమంది చెప్పి అదే ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి మరి, 3 సిలిండర్ మీరు ఇస్తున్నారు అధ్యక్ష, 3 సిలిండర్ ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు, మే నెలలో అధికారంలోకి వచ్చారు, మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు. వినండి మరి, ఒక సిలిండర్ ఇచ్చారు, మీరు బడ్జెట్ లో కేటాయించి 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్ కావస్తే మీకు సుమారు 3,000 కోట్ల పైన అవుతుంది, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్ లో కేటాయించారు, మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా లేదా 2 సిలిండర్ ఇస్తారా అనేది సభ్యులతో కావాలి. అది వాళ్ళు చెప్తుంది, అది కాక అది దానికి వచ్చి ఊరికా చెప్తారమ్మా తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సును మీరు పెడతారు, ఇన్ని అప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎప్పుడు అనవరం వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు సంవత్సరాలని మహిళలు చూస్తున్నారు, ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది చెప్తే అందరూ ఉంటే అదే అబద్ధాలు కాదే, ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆంతర్పి చేయాలి ప్రశ్న, ఆంతర్పి చేయాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు, సార్ సీనియర్ పొలిటీషియన్, మీరు మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది, కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్, ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు, చాలా క్లియర్ గా బడ్జెట్ లోని 3 సిలిండర్లకి 2,500 కోట్లు అవుతుంది, మొదటి విడతగా మొదటి సిలిండర్ కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము, దీనికి 2,500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్, 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవరైనా పెట్టుకుంటారు ఎవడైనా? ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం కౌంటర్లో మీరు బుక్ చేసుకోండి, ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2,500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం 800, అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 150 రోజులు దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్?
ఇప్పుడు ఒకటి ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు. అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, ఒకటి ఒకటి చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టింది అని మాట్లాడుతున్నారే, 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఏ ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఏ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి.